హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈరోజు ఎవరైతే లంగ్స్ డిసీజ్తో అంటే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఉంటారో వాళ్ళకు ఒక చక్కని గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. అయితే సాధారణంగా ఎవరైతే ఎక్కువగా స్మోకింగ్ చేస్తూ ఉంటారో అంటే సిగరెట్లు తాగుతూ ఉంటారో, సో సిగరెట్లు తాగే అలవాటు ఎవరికైతే ఉంటుందో వారికి, మరియు ఎవరైతే డస్ట్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారో అంటే ఎక్కువగా ఈ యొక్క మట్టి పనులు కానీ తర్వాత సిమెంట్ పనులో కానీ, సో ఇట్లాంటివి ఏవైతే డస్ట్లో వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకు కానీ, వీటితో పాటుగా చలికాలంలో వచ్చేటటువంటి ఎలర్జీ సమస్యలు ఉంటాయో అంటే ముక్కు సంబంధ సమస్యలు కానీ, గొంతు సంబంధ సమస్యలు కానీ, సో ఇట్లాంటి అన్ని రకాల సమస్యలను ఇంట్లో ఉండి ఈజీగా నయం చేసుకునేటటువంటి ఒక మంచి గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. అయితే ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. చూడండి, ముందుగా నేను దీనికి కావాల్సినటువంటి పదార్థాలు, తర్వాత దీన్ని తయారు చేసుకునే విధానము, తర్వాత ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను. ఇది శొంఠి చూర్ణము, ఇది తేనె, పట్టు తేనె, మంచి పట్టు తేనెని తీసుకోండి, ఒరిజినల్ది, ఓకేనా? సో ఇప్పుడు మీకు తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. ముందు ఒక గ్లాస్ తీసుకోండి, ఇందులో ఒక పావు టీ స్పూను శొంఠి చూర్ణాన్ని వేయండి. ఇక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఈ తేనె వేయండి. ఓకే, సో ఒక పావు టీ స్పూను శొంఠి చూర్ణము, ఒక హాఫ్ టీ స్పూను తేనె వేసి ఇందులో ఇప్పుడు నీళ్ళను పోయండి. ఇక దీన్ని బాగా మిక్స్ చేయండి. శొంఠి తేనె నీళ్ళు. ఓకే, సో ఇది బాగా కలిసింది. ఇప్పుడు ఇందులో దీన్ని మీరు రోజు రెండు పూటలు తాగేస్తూ ఉండండి. ఎవరైతే లంగ్స్ సమస్యతోటి బాధపడుతుంటారో, ఊపిరితిత్తుల సమస్యతోటి, సో వాళ్ళు దీన్ని రోజు రెండు పూటలు తీసుకున్నారంటే మీకున్నటువంటి అన్ని రకాల ఈ యొక్క ఊపిరితిత్తుల సమస్యలు పూర్తిగా నయం కావడం అనేది జరుగుతుంది. శొంఠి మరియు తేనె ఇవి రెండు అత్యంత అద్భుతంగా ఈ యొక్క లంగ్స్ డిసీజ్లో పనిచేయడం అనేది జరుగుతుందంటే, మీరు ఏ విధమైనటువంటి మందులు వాడుతున్నా సరే, అంటే ఈ యొక్క ఊపిరితిత్తుల సమస్యతోటి బాధపడేవారు ఎటువంటి మందులు వాడుతున్నా సరే, వాళ్ళు దాంతోపాటుగా ఈ యొక్క పానీయాన్ని కూడా ఖచ్చితంగా తీసుకోండి. దీనివల్ల ఇంకా మీకు రిజల్ట్ అనేది తొందరగా రావడము, ఇంకా సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో వీటితో పాటుగా ఎవరికైతే ఈ స్మోకింగ్ అలవాటు అనేది ఉంటుందో వాళ్ళు ఈ యొక్క పానీయాన్ని తీసుకుంటూ ఆ స్మోకింగ్ అనేది మానేయండి. దాంతోపాటుగా ఎవరైతే ఈ డస్ట్లో ఎక్కువగా తిరుగుతారో, సో వాళ్ళు డస్ట్లో తిరిగే టైంలో వాళ్ళు ఖచ్చితంగా ముక్కుకు కర్చీఫ్ లాంటిది ఏదైనా ఖచ్చితంగా కట్టుకోండి. సో బయట ఎక్కువగా తిరుగుతున్నప్పుడు, దుమ్ము పడుతున్నప్పుడు ఖచ్చితంగా కర్చీఫ్ను యూజ్ చేస్తూ ఉండండి. ఇక చలి ఎవరికైతే పడదో, సో దానివల్ల ఎలర్జీ వల్ల ఎవరికైతే ఈ జలుబు, తుమ్ములు, దగ్గులు లాంటి సమస్యలు వస్తాయో, సో వాళ్ళు కూడా చలిలో తిరిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. సో ఇలాంటివి పాటిస్తూ మీరు ఈ పానీయాన్ని కూడా తాగారనుకోండి, మీకు ఇంకా అద్భుతంగా కొద్ది రోజుల్లోనే పూర్తిగా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్.